హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఎప్పుడూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీకు ముందుకు వచ్చాను నేను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం యోధ పుస్తకావిష్కారంలో మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కే కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ఉద్యమ చారిత్రాత్మకమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే అన్నారు స్వరాజ్య సంక్షేమం చాటి సకల జనుల ఉద్యమంగా అది ప్రపంచానికే దర్శనంగా నిలుస్తుందని చెప్పారు అయితే ఉద్యమంలో ఉద్యోగులను పనంగా పెట్టి ఉద్యోగాలను పనంగా పెట్టి ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యోగుల పాత్ర కీలకమని తెలిపారు నాటి ఉద్యోగులు ఉద్యమ నాయకులు శ్రీనివాస్ గౌడ్ ఉద్యమ ప్రస్థానం ఉద్యోగుల పాత్ర ఉద్యమ ఘట్టాలతో కూడిన యోధ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారనమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే సిద్దిపేట ఉద్యోగ గర్జన దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో అక్టోబర్ ఇరవై ఒకటిన సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గరిజన చరిత్రను మలుపు తిప్పిందని తెలిపారు నాటి ఉద్యమంలో శ్రీనివాస్ గౌడ్ స్వామి గౌడ్ దేవి ప్రసాద్ తదితర నేతలు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల్లో పాల్గొన్నారని ఉద్యోగాలు పాల్గొన్నారని తెలిపారు అయితే కార్యక్రమంలో టీజీఓ టీఎస్జీఓలు అధ్యక్షులు టీఎన్జిఓల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మమతా రాజేందర్ సత్యనారాయణ ప్రతాప్ ఇతర నేతలు కూడా దీంట్లో అయితే పాల్గొన్నారు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఉద్యోగ ఐకాస కలిపి పుస్తకాన్ని అయితే రూపొందించాయన్నమాట సో తొందరలోనే ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి సంస్మరణ చిరస్మరణీయంగా కొలుచుకునే ఘట్టం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట ఉద్యోగులకు సంబంధించి తొందరలోనే శుభార్త అయితే చెప్పబోతున్నారు కాబట్టి ఈ విధంగా వీరిని అయితే ఉద్యోగులందరినీ కూడా పోవడం అయితే జరిగింది సో చూడాలి మరి ఉద్యోగులు ఎటువంటి శుభార్థ చెప్తారు ఏంటనేది అప్డేట్ రాగానే వీడియో రూపంలో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి